శిల్ప శిల్ప మేనమామని నేను శిల్పా సైడ్ మేనమామ ఏంటండి మరి శిల్ప గారు ఇట్లా దాదాపు ఒక 4-5 సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్నారట మరి మీరు ఎప్పుడు కూడా చందు గారితో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేయలేదా ఒప్పించే ప్రయత్నం చేయలేదు నాకు రీసెంట్లీ ఈ మధ్య కొన్ని ఫంక్షన్లలో కలిసింది కలిసి శిల్ప చెప్పింది నాకు ఇట్లా ఇట్లా జరుగుతున్న ఈ పరిస్థితి అంటే ఏం చెప్పాను ఓపిక పట్టమ్మా అన్నీ చదువుకుంటాయి కొంచెమైతే ఓపిక పట్టు నువ్వు మాత్రం దూరం ఉండొద్దు కలిసి ఉండాలి కాలమేట నిర్ణయం చేస్తుంది ఏది కానీ ఇప్పుడు వీళ్ళు మామూలు వ్యక్తులు కదా సెలబ్రిటీస్ కదమ్మా మరి వాళ్ళతో మనం డీలింగ్ చేయాలంటే చాలా కష్టం ఓపిక పట్టాలి నువ్వు కూడా ఒకప్పుడు ఫీల్డ్లో ఉన్నావు శిల్పగారు కూడా ఫీల్డ్లో ఉన్నావు ఫీల్డ్లో ఏం చేసేవారా అప్పుడు కొన్ని యాడ్స్లలో కొన్ని కొన్ని పిక్చర్స్లో కూడా ట్రై చేశారు వచ్చింది కూడా ఇంకా అతను పేరు కూడా మార్చారు వాళ్ళే శిల్ప కన్నా అని చెప్పి అంటే ఇప్పుడు శిల్ప గారిది కూడా ప్రేమ వివాహమే అని చెప్తూ ఉన్నారు అంటే ఇది ఎప్పుడు ఇప్పుడు బుల్లితెర ఇండస్ట్రీలో ఉన్నప్పుడే జరిగింది అదంతా టెలివిజన్లో ఇండస్ట్రీకి ఇంకా రాలేదు రాకముందు నుంచే వీళ్ళు ప్రేమలో పడ్డారు ఇక్కడనే ఒకటే కాలనీలో ఉంటారు ఒకటే బస్తీలో ఉంటారు వాళ్ళ ఇల్లు కూడా పక్కనే దగ్గరనే మళ్ళా శిల్ప వాళ్ళ డాడీ మళ్ళీ చందు వాళ్ళ డాడీ కూడా ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్సే వాళ్ళు ఇక అట్లా కూడా వాళ్ళందరూ ఒప్పుకున్నారు అమ్మా ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వీళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ 22 కూడా చాలా దూరం అది ఇంకా ఇంకా బిఫోరే మీ మ్యారేజ్ కాకముందు కూడా చెప్పారు నాకు చందు కూడా చెప్పాడు ఇట్లా ఇట్లా మేము ప్రేమించుకున్నాము శిల్ప చెప్పింది మా ఇంట్లో ఒప్పుకుంటలేరంటే మీరు ఓకేనా మీరు మంచిగా ఉండగలిగితే నేను నిలబడి చేస్తానని చెప్పానమ్మా మీరు అవును నా ఇంటికి కూడా 8 సార్లు వచ్చారు చందు కూడా నాకు కొడుకు కాదు ఒక బెస్ట్ ఫ్రెండ్ లెక్కనే ఏమైనా బాధలు ఉన్నాయి ఏమైనా ఉన్నా మీతో ఏమైనా షేర్ చేసుకునే వాళ్ళం అంటే ఈ మధ్య చాలా బిజీ అయిపోయాడు ఒకప్పుడు అది మా నేను ఉండేది బోయినపల్లి బోయినపల్లికి వచ్చేవాడు రెగ్యులర్గా కానీ ఈ మధ్య కొంచెం గ్యాప్ ఎక్కువైంది బిజీ అయిపోయాడు అంటే ఇండస్ట్రీ అన్నప్పుడు అలానే ఉంటుంది ఈ సీరియల్లోకి ఎంత కాలంగా ఎంటర్ అయ్యారు అసలు ఈ ఆఫర్ ఎలా వచ్చింది ఎవరికి ఈ సీరియల్ సార్ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలని తనకు ఉండేనా ముందే లేకపోతే ఏమైనా ఆఫర్ ద్వారా వెళ్ళడా అసలు ఎలా జరిగింది అది ఆ ఫీల్డ్ నాకు అంతగా ఐడియా లేదు అప్పటి సినీ ఫీల్డ్లో ఉన్నాడు అని మాత్రం తెలుసు అంత డీటెయిల్ తెలియదు సీరియల్స్లో ఎక్కువ వస్తాడని తెలుసు ఇప్పుడు పవిత్ర గారు తెలుసా మీకు పవిత్ర గారితో పెళ్లి చేసుకున్నట్టు తనతో ప్రేమలో ఉన్నట్టు అంటే సీరియల్లో నటించేటప్పుడే అదే సమయంలో వీళ్ళు స్నేహితులు అవ్వడం అక్కడ నుంచి ప్రేమగా మారడం అక్కడ నుంచి పెళ్లి వరకు దారితీయడం ఇదంతా కూడా మీకు ఎప్పుడన్నా చెప్పారా ఇట్లా తను ఇష్టపడుతున్నా చందు చెప్పలేదు కానీ మా కోడలు చెప్పింది నాకు ఇట్లా ఇట్లా అతను వేరే ఆవిడతో తిరుగుతున్నాడు చేస్తున్నాడు మీరు మాట్లాడాలి కదా అంటే నాకు ఆమె ఫోటో చూపించింది పవిత్ర గారు ఫోటో ఏందమ్మా ఇంత పెద్దగా ఉంది నువ్వు టెన్షన్ పడొద్దు ఆమె చాలా పెద్దగా ఉంది అంటే ఆమెకు 22 ఏళ్ళ కొడుకు ఉన్నాడు అంటే ఆమె ఏజ్ పెద్ద ఆవిడ నువ్వు టెన్షన్ పడకు సర్దుకోవాలి టైం కాలం నిర్ణయం చేస్తుంది ఏది కానీ మనం తొందరపడితే కుదరదు అంటే ఇప్పుడు మీ చందు గారి కన్నా పవిత్ర గారు చాలా పెద్ద చందు కంటే కూడా పెద్దమ్మా నా 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 ఐడియాలు అయితే చందుకంటే ఈ విషయం తెలుసుకున్నప్పుడు మరి వద్దు అని ఎప్పుడన్నా నచ్చ చెప్పడానికి చూసారా నేను మాత్రం చందుతో చందు మాత్రం నాకు కలవలేదు ఈ మధ్య అసలు నాకు టచ్ అప్లో లేడు చందు మా కోడలే మాట్లాడుతూ ఉంటుంది చెప్తున్నాను ఆమెకు ఓపిక పట్టు అన్ని చదువుకుంటాయి మేము మాట్లాడదామని చెప్పాను మన రీసెంట్ కూడా పెళ్లిలో కూడా కలిసింది అప్పుడు కూడా చెప్పింది మేము ఇదే విషయం చెప్పాను నేను తొందరపడకు సర్దుకుంటాయి మేము మాట్లాడతాం మీరు మీరు చూస్తూ ఉంటారా తను ఇద్దరు కలిసి నటించినటువంటి సీరియల్ చూసారా మీరు అంటే మీ మెయిన్ మీ ఒక బెస్ట్ ఫ్రెండ్ అన్నారు మరి సినిమాలు కూడా చూడను వ్యక్తిత్వం సో మంచి మంచి వ్యక్తి అంటే మంచి వ్యక్తి నేను చెప్తున్నాను కదా ఒక ఫ్రెండ్ లాగా నేను బాబాయ్ వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ప్రస్తుతం వాళ్ళు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా అసలు క్షీణించిపోయారు కుటుంబం అంతా కూడా ఏమంటారు ఇంకా టైం ఉంది కదమ్మా ఇప్పుడు మాట్లాడుకునే విషయం కాదు ఇది మనము వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాను నమస్తే అండి మీ పేరు నా పేరు అఖిల్ ఏమవుతారు మీరు చందుకి ఏం చెప్తారు మీ చందుమామ గురించి అంటే వ్యక్తిత్వం ఎలాంటిది కుటుంబాన్ని అంటే వదిలేశారు అంటున్నారు అందరూ పవిత్ర గారి వల్లే ఇక్కడ కుటుంబాన్ని వదిలేశారు ఇద్దరు పిల్లల్ని వదిలేశారు అంటున్నారు మరి ఇది నిజమేనా మీరు ఏం చెప్తారు మా మామ అయితే చాలా మంచిగా ఉండే మాతో అయితే చాలా బాగుండే కుటుంబం కూడా బాగానే ఉండే అంత చాలా బాగానే ఉండే సడన్ గా ఆమె రావడం కారణమే కొద్దిగా ఎంత కాలంగా మీ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు 2.5 ఇయర్స్
5 and a half years నుంచి కొద్దిగా ఫ్యామిలీలో కూడా కొట్లాటలు రావడం, దూరం అయ్యాడు కొద్దిగా. అంటే ఇక్కడ ఏమైనా బారేను అంటే మీ అతమని కొట్టడము, శిల్ప గారిని కొట్టడము, ఏమైనా ఇట్లా ఏమైనా బాధలు పెట్టడం అలాంటివి ఏమైనా చోటు చేసుకున్నాయా? అట్లాంటి సంఘటనలు ఒక్కొక్కసారి అయిన ఉండే అప్పుడప్పుడు అంతే. సో ఇంతకాలంగా దూరం ఉంటున్నప్పుడు మరి ఎప్పుడు కుటుంబాల్లో ఒక అంటే వాళ్ళని కలపడానికి చూడలేదు, ఎప్పుడు మాట్లాడడానికి? చాలా ట్రై చేసాం, ఆయన కన్విన్స్ కాలేడు. చాలా ఏమన్నారు, ఏమన్నాడు అట్లా కలిసి ఉండండి అని చెప్పినప్పుడు ఏమన్నారు? అతను కలిసి ఉండేటప్పుడు నేను అక్కడనే ఉంటాను, షూటింగ్స్ దగ్గర అయితే నాకు మణికొండలు ఉంటాను చేస్తా అని చెప్పి ఉండే అక్కడనే. ఇక్కడ తక్కువ రావడం 5.5 నుంచి రాలేడు. అంటే దాదాపు సంవత్సరంలో ఎన్నిసార్లు వచ్చేవాలి ఇక్కడికి? సంవత్సరంలో వస్తుంది 10-12 టైమ్స్ అప్పుడప్పుడు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తాడు అంతే. అంటే నెలకు చొప్పున తీసుకున్నా కూడా అట్లా ఎప్పుడొచ్చి పిల్లల్ని చూసుకునే వాళ్ళ మంచిగా? మరి పిల్లలకి మరి తండ్రి కావాలి మరి అట్లా ఎప్పుడు అడగలేదా పిల్లల్ని ఎలా చూసుకునే వాళ్ళు? పిల్లల విషయం అయితే చాలా బాగానే చూసుకున్నాను. ఇక అతను ఆమె పరిచయం అయిన నుంచి కొద్దిగా దూరం అయిపోయింది ఫ్యామిలీకి అంతే. సో ఇప్పుడు ఆమె పోస్టులు చూసారా ఇన్స్టాలో, ఆమె కోసమే నేను వచ్చేస్తున్నా నీ దగ్గరికి, ఒక 2 రోజులు ఓపిక పట్టు, జిమ్ మాస్టర్ పిలుస్తున్నాను అంటూ కూడా కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. అదేవిధంగా మేము ఆమెకి బ్రెయిన్ హ్యూమర్ ఉన్నట్టు కూడా తనే చెప్పడం జరిగింది కొన్ని సందర్భాల్లో. నేను బ్రెయిన్ హ్యూమర్ ఉంది, కొన్ని రోజుల్లో చనిపోబోతున్నాను, చనిపోతాను, మరణానికి దగ్గర అవుతున్నాను అంటూ కూడా కొన్ని సందర్భాలు చెప్పారు. తెలుసా మీకు ఇది? తెలుసండి. ఇది అతను కావాలని చేసి ఉండొచ్చు, అది బర్త్డే రోజు ప్లాన్ చేసుకున్నాడు. ఆల్రెడీ 16th ఆల్రెడీ ఒకసారి అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాం, పిల్లలు జాగ్రత్త ఉండరు, మీరు మాతో మా తాతయ్య వాళ్ళతో అన్నాడు. వచ్చాడు, ఇక్కడ వచ్చాడు, మాట్లాడాడు. చనిపోయే ముందే ఒకసారి మీ ఫ్యామిలీ అందరినీ కలిసాడు. 16th రోజు మీటింగ్ అయిన ఉండే పెద్దల సమక్షంలో. అయితే అయ్యింది మీటింగ్, అయితే చెప్పాడు ఇట్లా చెప్తే అలా నేను చెయ్యను అన్నాడు. అయితే దాన్ని నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే ఈ రోజే చేసేసాను, దాన్ని నెక్స్ట్ డే చేసాను. అనుకున్నారా మరి ఇట్లా పోస్ట్ పెట్టినప్పుడు నిజంగానే ఈ పని చేస్తారు, చనిపోతారు అని అనుకున్నారు? ఊహించారు ఎవరన్నా? ఊహించలే, అసలు అంత పిరికివాడు కాదు. నమస్తే, మమ్మీ పేరు? నా పేరు అండాలు. మా ఆడబిడ్డని ఇచ్చాము ఇక్కడ, వాళ్ళు చిన్నపిల్ల నుంచి తెలుసు, పిల్లలు మంచి పిల్లలే, కానీ మధ్యలో అట్లా జరిగింది. జరిగినందుకు మనము అలా ఇట్లా తీసేయవలసింది లేకుండా అబ్బాయి, అదే కూడా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఇక్కడే గల్లీలో శిల్ప గారి ఇల్లు కూడా ఇక్కడే, అదే విధంగా చందువారి ఇల్లు ఇక్కడే. అంటే చిన్న ఇల్లు అలాది పుట్టి పెరిగింది, ఇదే ఇల్లు, ఇదే ఇల్లు. పుట్టిన ఫ్యామిలీలు ఉండేది అలా అన్నదమ్ వాళ్ళ బాబాయిలు పెద్ద చాలా పెద్ద కుటుంబం అయితే 4-5 అన్నదమ్ములు ఇదే ఈ ఇంట్లో. చిన్న ఇంట్లోనే అందరు ఉండేవాళ్ళు, తర్వాత డివైడ్ అయ్యారు అందరు. మాడపడిచిన కూడా ఇంట్లోకి ఇచ్చినాం, కానీ అలా ధైర్యంగా ఉండవలసింది. ఇంకా ఇంకా ఫ్యామిలీ ఉంది కదా, అదంటే లైఫ్ మధ్యలో వచ్చిందంటే ఇక అమ్మాయికి శరం వల్ల ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇప్పుడు మధ్యలో వచ్చినా వెళ్ళిపోయింది అనుకో, ఉన్న వాళ్ళన్నా మంచిగా చూసుకుంటే అదొక నీకు మంచిగా ఉంటుండే కదా. ఇప్పుడు నువ్వు చేసి ఏం సాధించింది ఏం లేదు కదా, అంతేనా కదా. ఇప్పుడు ఆ పిల్లలు పిల్లలది ఏందన్నట్టు, పిల్లలది బాధ కదా, పిల్లలది ఎంత బాధ. ఇప్పుడు చిన్న పిల్లలు కదా, వాళ్ళ గురించి కొంచెం ఆలోచించవలసిందే మా ఉపేనంతే. మీకు తెలుసా అసలు పెళ్లి చేసుకున్న ముందన్న కుటుంబంకి ఎప్పుడైనా ఇన్ఫార్మ్ చేశారా ఇట్లా పవిత్ర అని పెళ్లి చేసుకోబోతున్నా ప్రేమిస్తున్నా? మాట ఎప్పుడోసారి వచ్చి అట్లా వెళ్ళిపోతాం కదా. మరి అంటే ఎన్ని సంవత్సరాలుగా ఇట్లా మొదటి భార్య శిల్ప గారితో వేరుగా ఉంటున్నారు? 5 ఇయర్స్ ఏమంట. ఎప్పుడు కలిసి కుటుంబాలు కూర్చోబెట్టి మాట్లాడడం జరగలేదా, ఒప్పించే ప్రయత్నం చేయలేదా? అలాంటి మనకు తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ తెలుసు, మనం ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళిపోతాం కదా. వాళ్ళ ఫ్యామిలీ గొడవలు కానీ ఏమైనా మొదటి భార్యతో ఏమైనా గొడవలు కొట్టుకుంటే వస్తాడు పోతాడులే, మామూలుగా వస్తాడు అట్లే వెళ్ళిపోతాడు, 2 రోజులు వస్తుండడు లే, వస్తాడు ఎప్పుడో మాట్లాడు అంటున్నారు. అది శిల్పగా వస్తాడు అనుకోరు వాళ్ళు, మాట్లాడు వస్తాడు ఎప్పుడో. తెలుసు పవిత్ర గారితో ప్రేమలో ఉన్నట్టు నాకు తెలియదు, ఆమె గురించి విన్నాను అంతే. వీళ్ళు చెప్తే ఇన్నంత వరకు మనం 5 ఇయర్స్ అని చెప్తారు, ఇప్పుడు యూట్యూబ్లలో వస్తుంది కదా, అంతవరకు తెలుసు. ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టారు, ఏమైనా చెప్పారా మీకు అంటే నేను కూడా వచ్చేస్తున్నాను నీ దగ్గరికి, ఒక 2 రోజులు ఒప్పిక పట్టు అంటూ కూడా మా చెప్పారు. మాట్లాడారు కదా, సుమన్ టూంబులు ఇచ్చాడు కదా, నేను ఉండలేకపోతున్నా అని మాట్లాడాడు కదా, ఏదో రింగ్ ఇచ్చిన ఫింగర్ అది అని మాట్లాడాడు కదా. అప్పుడు అబ్బాయి డిప్రెషన్ లో తెలియనట్టు అనిపిస్తుంది. చందు గారికి బ్రెయిన్ హ్యూమర్ ఉన్నట్టుగా కూడా కొన్ని రోజులు చనిపోబోతున్నా అన్నట్టు కూడా తను కొన్ని సందర్భాల్లో చెప్పారు. సుమన్ టీములే చెప్పాను, సుమన్ టీములే చెప్పిన మనకు తెలియదు, తెలియని విషయం మనం అనుకున్నారా? పోస్టులు పెట్టినంత మాత్రాన నిజంగానే ఇంత పని చేస్తారని అనుకున్నారా? డిప్రెషన్ లో పోయిన అనుకున్నా కానీ ఏమి జరుగుతాయని మనకు తెలియదు, మనకు తెలియదు. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు పుష్ప. మీరేమవుతారు చందుకి? చందుకి అత్తనైతే అన్న కొడుకు, అన్న కొడుకే కానీ చాలా మంచి వ్యక్తి, మంచి వ్యక్తి.
ఈవెంట్ పవిత్ర వల్లే కుటుంబానికి దూరం అయ్యారు, పవిత్ర వల్లే పిల్లలకి దూరం అయ్యారు అని అంటున్నారు, నిజమేనా? ఏమో అవన్నీ మాకు తెలియదు. ఇప్పుడు ఈ మొన్నటి నుండి ఇట్లా తెలుస్తుంది, అంతకుముందు అయితే పవిత్ర గారితో రిలేషన్ లో ఉంటున్నట్టు దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఉంటున్నారని చెప్తున్నారు. సంవత్సరం క్రితం పెళ్లి చేసుకుని వివాహిత సంబంధం పెట్టుకుని కూడా ఉంటున్నారు మణికొండలు. మీకు తెలియదు? తెలియదు, మేము ఇక చాలా రోజులు అవుతుంది మాతో మాట్లాడి. ఆయన చనిపోయే ముందు ఎప్పుడన్నా కుటుంబం దగ్గరకు వచ్చి కలవడము, మాట్లాడి వెళ్ళడం జరిగింది? మేమేమో విలేజ్ కదా, అక్కడ భువనగిరి దగ్గర విలేజ్, మేము అంత దూరం ఉంటాయి కదా, మాకు అవన్నీ తెలియవు ఆయన గురించి. ఇక ఎప్పుడన్నా అంటే మొదటి భార్య శిల్పా గారికి దూరం ఉంటున్నారు అని అన్న తెలియదు. ఇది తెలియదు, తెలియదు. ఈ రోజే ఇట్లా అన్న కొడుకు కదా, చూసిపోదాం అన్నట్టుగా వచ్చి మాట్లాడదాం. మీతో చందు గారు ఎప్పుడన్నా ఫోన్లో కావచ్చు, ఇంటికి రావడం కావచ్చు, మాట్లాడదాం. ఎప్పుడు మాట్లాడదు, మాట్లాడదు. మీరైనా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి కుటుంబాన్ని పరామర్శించడం మాట్లాడలేదు? రిలేటివ్స్ ఏమవుతారు? పిన్ని ఏం తెలుసు? మీరు ఇక్కడే ఉంటారా? ఉండం, ఇక్కడ దూరం ఉంటాం. చనిపోయే ముందు ఒకసారి కుటుంబం దగ్గరకు వచ్చి కలవడం, మాట్లాడడం, ఫోన్లు చేయడం జరిగిందా? ఏం జరగలేదు. అట్లీస్ట్ ఇప్పుడు సీరియల్ లో నటిసినటువంటి అంటే పవిత్ర గారితోనే రిలేషన్ లో ఉన్నారు, కలిసి ఉంటున్నారు, ఇవన్నీ ఏవి తెలియదా మీకు? ఆమె వల్లే కుటుంబానికి దూరం అయ్యారు, మొదటి భార్య పిల్లలకి దూరం అయ్యారు అంటున్నారు. తెలియదు.